నరసన్నపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఓ యువకుడి దుర్మరణం. వివరాల్లోకి వెళ్తే, జలమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన పైల సాయి కుమార్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై తాను చదువుకున్న కళాశాలకు వెళ్తుండగా జమ్మూ జంక్షన్ వద్ద వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద సాయి కుమార్ పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. ఘోర రోడ్డు ప్రమాదం. ఓ యువకుడి దుర్మరణం. వివరాల్లోకి వెళితే, జలమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన పైల సాయి కుమార్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై తాను చదువుకున్న కళాశాలకు వెళుతుండగా జమ్మూ జంక్షన్ వద్ద వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద సాయి కుమార్ పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు. నరసన్నపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఓ యువకుడి దుర్మరణం. వివరాల్లోకి వెళితే, జలమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన పైల సాయి కుమార్ తన స్నేహితుడితో కలిసి ద్విచక్ర వాహనంపై తాను చదువుకున్న కళాశాలకు వెళుతుండగా జమ్మూ జంక్షన్ వద్ద వెనుక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద సాయి కుమార్ పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు.
నరసన్నపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఓ యువకుడి దుర్మరణం. వివరాల్లోకి వెళ్తే చలమూరు మండలం మెట్టపేట గ్రామానికి చెందిన పైల సాయి కుమార్ తన స్నేహితునితో కలిసి ద్విచక్ర వాహనంపై తాను చదువుకున్న కళాశాలకు వెళుతుండగా జమ్మూ జంక్షన్ వద్ద వెనక నుంచి ఓ లారీ ఢీకొట్టడంతో లారీ చక్రాల కింద సాయి కుమార్ పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు